గాయస్ వచ్చేసాం ఇక్కడికి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. ఇందుకు పిన్ని కూడా వచ్చింది. ఇప్పుడే వెళ్తున్నాం బ్రిడ్జ్ అది చూపిస్తాం చూడండి ఒకసారి. హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు బ్రిడ్జ్ అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. అది వేరుందా? నేను చూపించిన వ్యూ వేరు, ఇది ఇంకో వ్యూ. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి అసలు ఇంకా సూపర్ ఉంది. ఇది మొత్తం ఇంకా రూట్ ఇక్కడ నుంచి మొత్తం కింద నుంచి ఈ కింద నుంచే మేము అక్కడ కూడా ఇంత వాటర్ వస్తున్నాయి. ఎట్టుంది నుంచి వాగు బారిద్ది వాగు వర్షాలు పడ్డప్పుడు ఊర్లోకి వచ్చేసింది. ఊర్లోకి వస్తాయి, ఇక్కడ కూడా ఫుల్గా వస్తాయి మనుషులు నడవాతి కూడా కాకుండా. అసలు వ్యూ భలే ఉంది ఇక్కడ నుంచి. దీని కింద నుంచి ఇప్పుడు మేము వచ్చింది ఇలా ఇటు వచ్చి ఇటు వచ్చి ఈ మధ్యలో ఎక్కడో తిరిగేసాము చోట తిరిగి ఇలా వచ్చి ఇటు వచ్చేసాం రోడ్డు మీదకి. ఇక్కడ చూడండి వాటర్ కూడా ఎంతో వస్తుంది. ఇక్కడ పిల్లలు బట్టలు ఉతుకుతున్నారు అట్టుంది. కారు ఈ కారు క్లీన్ చేసుకుంటున్నారు. మళ్ళా ఇటు వెళ్తే ఇదొక రూట్, మళ్ళీ ఇటు ఒక ఊరికి వెళ్ళే రూటు, ఇటు ఇంకొక ఊరికి వెళ్ళే రూటు. ఇది ఓవరాల్ రూట్. కాలువ చూడండి ఎంత పైకే ఉందో చూడండి. ఇక్కడ ఇక్కడ ఎంత దగ్గరికి ఎంత పైన ఉందో చూడండి. ఇక్కడ మొత్తం అసలుకి చాలా ఫుల్గా ఉంది కదా అసలు కాలువ. ఇక్కడంతా ఫుల్గా వస్తుంది కాలువ చూడండి. బాగా పైకే ఉంది కాలువ కూడా మొత్తం అంతా. బాగా పైకి ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది కాలువ? నాకు కూడా తెలియదు, నేను చిన్నపిల్లప్పటి నుంచి. మీరు చిన్నపిల్లప్పటి నుంచి? అబ్బో కోతులు చూడండి ఎలా తిరుగుతుంది. ఇందా నేను వీడియో తీసిన అక్కడ నుంచి ఇవి వచ్చుంటే ఇందాక ఇలా రావాల్సి వచ్చేది. ఎందుకులే అంత రిస్క్ అనేసి మేము మళ్ళీ రోడ్డు దాటి ఈ పక్కకు వచ్చి ఇటు నుంచి వచ్చేసాం. ఇలా వచ్చేసాం బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం ఇప్పుడే. అక్కడ బ్రిడ్జ్ మీద కోతులు కూడా ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టిందో తెలుసా నీకేమన్నా? అసలు వాటర్ ఫ్లో అసలు బ్రిడ్జ్ దగ్గర అసలు ఎంత హెవీగా ఉంది అసలు ఫుల్గా వస్తుంది కాలువ. కాలువ ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఇది సాగర్ సైడ్, సాగర్ నుంచి. సాగర్ నుంచి ఇంత లాంగ్ వస్తుంది కాలువ? సాగర్ నుంచి వస్తుంది. అబ్బో మంచి వాటర్ అసలు. సూపర్ వాటర్. ఈ వాటర్తో స్నానం చేస్తే తెల్లగా వస్తారు ముందు. అవునా? అందుకే నువ్వు తెల్లగా ఉన్నావు. అందుకే అంట తెల్లగా ఉంది. అది మాది ఇక్కడ కాదు కదా ప్రాపర్, అందుకే మేము తెల్లగలేము. ఓ ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయి. కోతులు చూపిస్తాను అండి ఒక నిమిషం. బ్రిడ్జ్ ఓ మా చిన్నది బ్రిడ్జ్. కోతులు చూడండి ఎలా కూర్చోన్నాయి ఇక్కడ మొత్తం అంతా. వాటర్ చూడండి అసలు ఇక్కడ ఎలా తగులుతుందో దిమ్మెలకి. ఈ పిల్లర్స్కి చూడండి వాటర్ ఎలా తగులుతుందో సౌండ్. ఆ వేవ్స్ చూసారా ఎలా కనిపిస్తుందో అసలు ఎంత క్లియర్గా. సూపర్ ఉంది కదా ఇక్కడ వ్యూ. అదే ఇందా నేను చూపించిన టెంపుల్ మీకు, మరకతమణి టెంపుల్ అంట. అక్కడ మరకతమణి ఉందంట, తెచ్చిపెట్టారంట. ఇటు నుంచి వ్యూ చూస్తుంది పిన్ని. ఇక్కడంతా ఇటు ఇంకో దారి ఏదో ఉంది, అది ఏందో చూస్తానికి వెళ్తున్నాం. చూడండి ఇటు లింగాపురం వెళ్ళే రూట్ ఇది, అంటే చిన్న పల్లెటూరు. ఇటు సైడ్ వెళ్తే వస్తుంది. ఇంకా వాళ్ళు మిడ్ నైట్ రావాలన్నా ఇంకా అక్కడ నుంచి రావాల్సిందేనా? అక్కడ నుంచే ఇటు ఈ రూట్ నుంచే. ఈ రూట్ నుంచే రావాలి. లైట్స్ కూడా లేవుగా. ఇందాక నేను వాగన్ చూపించాను కదా, అటువైపు కూడా వెళ్ళొచ్చు. అటు ఒక రూట్ ఇటు ఒక రూటా? ఇటు వెళ్ళొచ్చు అటువైపు వెళ్ళొచ్చు. చూడండి వాళ్ళకైతే బాగా దగ్గర ఇంకా కాలువ పక్కనే. అయినా నైట్ టైం రావాలంటే కష్టం కదా ఇటు సైడ్. నైట్ టైం ఇటు రావాలంటే కష్టం కదా, లైట్స్ కూడా ఏముండవు. కష్టం అసలు. మొన్న ఇదైతే ఇటు మట్టిది, ఇప్పుడు సిమెంట్ చేశారు, తెగిపోయి అటు ఊర్లోకి కూడా వెళ్ళిపోయాయి ఈ పెద్ద కాలువలో నీళ్లు. అమ్మో అంటే ఇది లోతు కూడా చాలా ఉంటుంది. అట్టుంది లోతు, చాలా లోతు ఉంటుంది. 250 అడుగు. చాలా మంది ఇక్కడ సూసైడ్ చేసుకుంటారు అంట కదా, చాలా మంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అయితే 300 అడుగు దానికి ఉంటుంది ఇది. అబ్బో అది కాలువ వదలగానే ఎవరొకరు కొట్టుకెళ్ళిపోతారు. ఎందుకు అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు కాలువలో? కాలు వదలగానే ముందు కొట్టుకెళ్ళిపోతారు బర్రెలు మనుషులు. అంటే చెప్పకుండా వదులుతారట్టుంది, అందువల్ల నార్మల్ అవుతుంది తర్వాత. అదే చెప్పకుండా వస్తారట్టుంది. అసలు ఇక్కడ విజిటర్స్ కూడా ఎవరొకరు వస్తాయి, ఆటోలు వేసుకొని వస్తుంటారట్టుంది. ఆటోస్ మీద అలా బైక్స్ వేసుకొని
అలా ఫ్రెండ్స్ అలా గాయస్ అలా వస్తుంటారు. కాలం చాలా లోతుంది ఇది. మొన్న వర్షాలకి వాటర్ ఎక్కువైపు సాగర్ కూడా నీళ్ళు వచ్చాయి కదా ఫుల్గా. ఫుల్గా వదిలారు. అసలు చూడమ్మో ఎంత లోతు కనిపిస్తుందో. చాలా లోతుంది. మాకైతే వాటర్ అంటే భయం కాబట్టి అందుకే దూరం నుంచే తీస్తున్నాం. లేకపోతే దిగే వాళ్ళం వాటర్లోకి మేము కూడా. ఒకడు అబ్బా వాళ్ళు దూకడం చూపించాల్సింది. అక్కడ చూడండి ఒకళ్ళు ఎలా దూకారు అసలుకి వాటర్లోకి స్విమ్ చేస్తా దూకేసి వెళ్ళిపోయారే. కొంచెం ముందు అక్కడ ఉంటే మనం అది క్యాప్చర్ చేసేవాళ్ళం వీడియో క్లిప్. ఆ వాటర్ ఫ్లో చూడండి అసలు ఎలా ఉందో మొత్తం హెవీగా. గైస్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాము. అంటే కాలం మధ్యలోగా ఉన్నాం మేము ఇప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి. మొత్తం మధ్య కాలవ మధ్యలో మాత్రం ఈ బ్రిడ్జ్ అన్నమాట. చూడండి చిన్న బ్రిడ్జ్ ఇది. దీని మీద ఉన్నాం మేము ఇప్పుడు. ఆ కోతి ఇటువైపుగా నురికొస్తే ఇంక పరిగెత్తాలేమో. ఇప్పుడు ఎటు పరిగెత్తాలు? ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కానీ పగిలిపోయింది అనుకో అప్పుడు ఏమైద్ది? కింద ఉంటాం కాలంలో. కింద ఉంటే ఇంక కొట్టుకొని పోవడం ఇంక వాటర్కి. ఇది మేము బ్రిడ్జ్ మధ్యలో ఉన్నాం కదా. వాటర్ ఫ్లో చూడండి అసలు ఎలా ఉందో. ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి వాటర్ మొత్తం. అరుగు దూకి వాళ్ళు స్విమ్ చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఒకరు దూకాడు.